baskets ki handles chala easy process lo ela stitch cheyach anedi ee video lo chuddam deeniki black color wire isthunanu 9 number needle use chestunanu starting single crochet lo chains తీసుకుంటున్నాను 1 chain extra తీసుకుని first chain లో చేసి second chain లో నుంచి single crochet లో స్టిచ్ చేసుకోవాలి టెస్ట్ చేసి 1 చైన్ తీసుకొని టర్న్ చేసుకోవాలి ఫస్ట్ చైన్ నీవ్ చేసి సెకండ్ చైన్ లో నుంచి 2 చైన్స్ నీడిల్ మీద ఇలాగా సెట్ చేసుకుంటూ డబుల్ చైన్ క్రోషెట్ లో స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ చైన్ లో కొంచెం ప్రెస్ అయినట్టు ఉండే ఈ చైన్స్ చూసుకుని లాస్ట్ ఈ ప్లేస్ నుంచి తీసుకోవాలి మళ్ళీ 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ యూజ్ చేసి సెకండ్ చైన్ నుంచి డబుల్ చైన్ క్రోషెట్ లో స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని డబుల్ చైన్ క్రోషెట్ లో ఈ లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఆల్టర్నేట్ గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి 33 రోస్ స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇదే చైన్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ రో మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ 2 రోస్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ రో మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ త్రీ రోస్ స్టిచ్ చేశాను సింగిల్ క్రోషెట్లో ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ రో కొంచెం బెండ్ అయినట్టు ఉంటుంది ఇది అబ్జర్వ్ చేసుకుని దాని నుంచి టర్న్ చేసుకోవాలి త్రీ రోస్ తర్వాత టూ రోస్ మిడిల్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకున్నాను ఈ టూ సైడ్స్ దగ్గరకు వచ్చేలాగా కొంచెం ప్రెస్ చేసి దీనికి ఆపోజిట్ నుంచి నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి
నెక్స్ట్ రో మిడిల్ నుంచి ఆపోజిట్ వన్ చైన్ తీసుకుని రెండు అటాచ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ తీసుకుని ఆపోజిట్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ 3 రోస్ ఉండగా ఇలా కనెక్ట్ చేసి స్టిచ్ చేయటం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్. రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి ఇలా దీనికి నాట్ తీసుకోవాలి. హ్యాండ్ నీడ్స్ స్టిచ్ చేయడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్. స్టిచ్ చేసేటప్పుడు ఇవి ఇలా బాస్కెట్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు.
ఈ హ్యాండిల్ 8 చైన్స్ తీసుకున్నాను. హెవీ లగేజ్ ఉన్న బాస్కెట్ బిగ్ బాస్కెట్స్కి ఇలాగ 8 చైన్స్ తీసుకుని స్టిచ్ చేసుకుని వీటిని అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.